నమస్కారం తల్లి. నా పేరు కేతనరెడ్డి వినోద్ రెడ్డమ్మా. సమస్యలన్నీ తెలుసు ఈ ప్రాంతంలో. ఈ ప్రాంత సమస్య పట్టించుకోరు. ఏది చేయరు. లైట్లు పోయినాయంటే లైట్లు పట్టించుకోరు. ఏమీ చేయరు. అసలు ఈసారి అసలు గెలిపించి కూడా గెలిపింది. అది ఒక్క లైట్ పాములది వచ్చ కాదు. ఒక్క లైట్ ఏమంటే ఎవరు పట్టించుకోటోలే చేయటోలే. ఈసారి అసలు ఎవరికి వేయకూడదు అనుకుంటున్నాం. వద్దు తల్లి, అట్లా చేయబాకండి. కానీ నేనేం చెప్తానంటే, జరిగింది పొరపాటు, మనం నమ్మాము ప్రభుత్వాన్ని. ఏమో ఇచ్చేదానికి ఏమో ఇచ్చారు, మళ్ళీ అదేమో పట్టించుకోవట్లేదు. మళ్ళీ ఏమంటే ఎత్తేయమంటున్నారు. అది ఒక రచ్చ అయిపోతా ఉంది. అదేమంటే మేమేం చెయ్యాలమ్మా? వెళ్ళిపోండి. ఎక్కడికైనా పోయి మీ ఇష్టం. ఎక్కడైనా పోయి ఉండండి. ఎక్కడ పోయి ఉంటారు? ఎక్కడ పోయి ఉంటాము? కష్టం చేసుకోవాలా, బతకాలా? మనకేం లక్ష లక్షల జీతాలు వస్తున్నాయా? ఎక్కడైనా పోండి, ఎక్కడైనా ఉండండి అంటున్నారు. ఆ లైట్ పోతే, లైట్ ఆ లైట్ ఏపీమంటే ఒక్కరు పట్టించుకోరయ్యా. ఆ లైట్ పోతే కూడా పాములది వచ్చ కాదు. మనైతే మా బిడ్డకి కాలు మీద జరుపు తెక్కేసింది. లైట్ వేయడానికి కూడా పాములు ఎత్తుందా? పక్కంతా ఆ పక్క ఈ పక్క పాములది అటు పక్క కూడా పాములు అని చెప్పారు. కాలంలో నుంచి వచ్చేస్తాయి. ఏమి పట్టించుకోవాలా చేయటోలా. గెలిపించి పొరపాటు చేసామని ఇప్పుడు తరకలాడుతున్నాం. వాస్తవం అమ్మా, మీరు చెప్పేది 100కి 100% కరెక్ట్. ఈ ఎవరైతే ప్రజలు నమ్మి నేను ఉన్నాను, నేను విన్నాను అని ఇల్ల ఒక్క అవకాశం అని ఇల్ల ఒకటి జనాలకు ఉపయోగపడేది ఒకటన్నా చేశారా? నేనేం చెప్తానంటే, వెళ్ళిపోయినాడయ్యా. ఏదో ఒకటి అప్పుడు పెంచినైనా మాకు తెలియదు అమ్మా. అదేమంటే అప్లికేషన్ కావాలా, అవి కావాలా, యా నుంచి పోయి తీసుకురావాలా, ఎవరు ఇస్తారా? అట్లా చేస్తున్నారు. అందుకే మేము ఇస్తారా అంటే మాట వేయకూడదు అసలు. అట్లా చేయబాకండి అమ్మా. నేనేం చెప్తానంటే, వాళ్ళకి ఇవ్వాల్సిన రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే, మనకి ఇంత కష్టం పెట్టారు కదా, ఇంత క్షోభ పెట్టారు కదా, ఇంత ఇబ్బందులకు గురి చేశారు కదా, ఈ రోజుకి కూడా ఇన్ని కష్టాలు పడతా, మన ఇంట్లో మనం బతుకుతుంటే ఇల్లు కూడా ఖాళీ చేసేయండి అంటున్నారు కదా. ఇల్లు ఖాళీ చేసిన తర్వాత ఆడ ఇల్లు ఇవ్వాల్సింది, 9 అంకణాలు ఇస్తాను. కాళ్ళు అదే నేను చెప్పేది. నేను వాళ్ళు చెప్పింది చెప్తున్నా, 9 అంకణాలు ఇస్తాము, ఇల్లు కట్టిస్తాము, రూపాయి కట్టి ఇంట్లోకి వెళ్ళిపోవటమే అని కదా ఓట్లు వేయించుకున్నారా? ఇప్పుడు 35,000 కట్టండి. ఇల్లు మొత్తం పూర్తి 1 లక్ష రూపాయలు అవుతుంది. డ్యామేజ్ చేస్తారు. 1000 రూపాయలు ఈ రోజున్న పరిస్థితుల్లో కష్టాల్లో ఉంటే పక్కన వాళ్ళని అడిగితే 1000 రూపాయలు ఇట్లే మనం ఉండే ఇబ్బందులు అయ్యి. నేనేం చెప్తానంటే, రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది, రాజు బాగుంటే ప్రజలు సుభిక్షంగా ఉంటారు. అందరు చెప్పిన మాటలే మీరే చెప్తున్నారని మాత్రం అనుకోబోకండి. ఎందుకు చెప్తున్నానంటే, మమ్మల్ని ఇప్పుడు దాకా ఎవరు చూడలే. మేము పని చేస్తామా పని చేయమనేది ఒకసారి మమ్మల్ని చూస్తే కదా తెలిసేది. అందరూ ఓళ్ళు పోతే ఇల్లు, ఇల్లు పోతే ఓళ్ళు సారే ఉండే. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారిని చూడండి, ఎంత కష్టపడుతున్నారు రాష్ట్రం కోసం. ఆయన ప్రతినిధిగా, మీ తమ్ముడుగా, కేతనరెడ్డి వినోద్ రెడ్డిగా నేనెంత కష్టపడుతున్నాను. నా శక్తి పొంది అన్ని అంశాల మీద పోరాడుతున్నాం. ఇంటి ముందరకు వచ్చి అడుగుతున్నాను తల్లి, ఈసారి మనస్ఫూర్తిగా చెయ్యండి. గాజు గ్లాస్ గుర్తుకి మీకు రుణపడి ఉంటా. ఇక్కడ ఇల్లు మారి అక్కడున్నా కూడా బాగా గుర్తుపెట్టుకోండి, నెల్లూరు సిటీలోనే ఉంటారు. ఇల్లు మారి అక్కడున్నా కూడా నెల్లూరు సిటీ నియోజకవర్గంలోనే ఉంటారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఎక్కడున్నా మిమ్మల్ని లక్షణంగా చూసుకునే బాధ్యత మాది. అది నమ్మండి తల్లి. సంథింగ్ థ్యాంక్ యూ. అందరూ నమస్కారం అమ్మా.